అందరికీ నమస్కారం ప్రైజ్ అలా దేవుడి పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యం చదువుకుందాం లూకాస్వార్థ పన్నెండవ అధ్యాయం ఐదవ వచనాన్ని చదువుకుందాం ఎవరికి మీరు భయపడవలనో మీకు తెలియజేయదును చంపిన తర్వాత నరకంలో పడద్రోయ గలవానికి భయపడుడి ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను చదువని లేఖన మన వెనుకల్లో దేవుడు దీవించును గాక ఐ మీన్ ప్రభు నందు ప్రియులారా చావుకు భయపడాలా నరకానికి భయపడాలా ఈనాడు భూమి మీద ఉన్నటువంటి మనుషులందరూ జంతువులు పురుగులు కూడా చావుకు భయపడతా ఉన్నాయి ఒక జంతువు ఒక పురుగు ఒక దోమ ఈగ దాన్ని చంపడానికి మనం ప్రయత్నిస్తే దాన్ని తప్పించుకొని వెళ్ళిపోతుంది ఎందుకంటే నేను చనిపోకూడదు అనే ఒక ప్రయత్నంలో అది ఉంది ఈనాడు మనుషులందరూ కూడా చావు రాకుండా ఉండడానికి అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు అయినా సరే అది తప్పకుండా ఒకరోజు రాబోతుంది తప్పకుండా ఒకరోజు రాబోతుంది అయితే చావంటే ఈనాడు ప్రతి ఒక్కరికి భయం భయం ఉంది భయపడతారు అవును కానీ అసలైనటువంటి భయపడాల్సినటువంటి అంశం చావు కాదండి చావు కాదు ఏమిటి మరి నరకం అనే అగ్నిగుండం ఉంది చావు తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఉన్నది పాతాలము ఉంది దానికి భయపడాలి చావు అనేది నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా ఖచ్చితంగా తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి వస్తుంది ప్రతి ఇంట్లోకి వస్తుంది ప్రతి ఊరిలోకి వస్తుంది ప్రతి దేశంలోకి వస్తుంది దీనిని ఎవ్వరు తట్టు తప్పించుకోలేరు ఎవ్వరు తప్పించుకోలేరు ఖచ్చితంగా అందరి జీవితాల్లోకి ఇంతకుముందు వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది దీన్ని ఎవరు ఆపలేరు ఈ వాస్తవము అందరికీ తెలుసు దీనికి అందరూ భయపడుతున్నారు అయితే భయపడాల్సింది చావుకు కాదు భయపడాల్సింది నరకానికి నరకములో వేయబోయేటాయనకు భయపడాలి కొరకు చంపేవానికి కాదు భయపడాల్సింది అగ్ని గుండములో వానికి భయపడాలి ఇక్కడ మీరు దేనికి భయపడుతున్నారు మీరు చావుకు భయపడుతున్నారా చంపేవానికి భయపడుతున్నారా లేదా నరకానికి భయపడుతున్నారా నరకంలో వేసేవానికి భయపడుతున్నారా ఈ డిఫరెన్స్ని మీరు ఒకసారి అర్థం చేసుకోండి ఈనాడు మనుషులందరూ చావుకు భయపడుతున్నారు నువ్వు కోరుకున్నా కోరుకోకపోయినా ఒకరోజు నీకు ఖచ్చితంగా వచ్చే తీరుతుంది దానిని నువ్వు ఆపలేవు దానిని నువ్వు తప్పించుకోలేవు దానికి భయపడడం మానేసే నేను చంపుతాను ఎవడో భయపెడితే భయపడడం మానేసే ఎందుకంటే అరే బాబు నువ్వు చంపకపోయినా ఒకరోజు నేను చావాల్సిందే నువ్వు చంపకపోయినా చా చంపకుండా సైలెంట్గా ఉంటే కూడా నువ్వు ఒకరోజు చనిపోతాను ఇది అందరి చెప్పేటువంటి సాక్ష్యం అందరి సాక్ష్యం ఇది కానీ చనిపోయిన తర్వాత అగ్నిగుండంలో వేసేటువంటి శక్తి కలిగినటువంటి వాడున్నాడు ఉంది ఆయనకు భయపడాలి అందులో నుంచి తప్పించుకోవాలి అగ్నిగుండం నుంచి తప్పించుకునేటువంటి మార్గం ఏమిటి అగ్నిగుండంలో వేసేటువంటి వారెవరు ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడే వేయబోతా ఉన్నాడు ఎందుకు అంటే ఆయన ఎందు విశ్వాసం ఉంచక ఆయనను న్యాయముగా ఆలోచించి ఆయనను నమ్మక ఆయన మాట వినకుండా బ్రతికిన కారణము చేత జన్మకర్మ పాపములతో అలాగే చనిపోతే గనక అగ్నిగుండము అనబడినటువంటి భయంకరమైనటువంటి చావుంది శరీరంలో నుంచి ప్రాణమాత్మ వెళ్ళిపోవడం చావనుకుని దీనికి భయపడిపోతున్నారు ఇది కాదు అసలైన భయపడాల్సినటువంటి అంశం అగ్నిగుండంలో పడడం అనే రెండవ చావు ఉంది అది అతి ఘోరమైనటువంటి భయపడాల్సినటువంటి విషయం అందులో నుంచి తప్పించుకోవాలి మానవ జాతి అని యేసుక్రీస్తు ప్రభుల వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ లోకంలో జన్మించి చనిపోయి తిరిగి లేచి ఆ రోహనం త్వరలో రాబోతున్నాడు ఆయన తెలియచేయమని చెప్పాడు అరే బాబు చావుకు కాదరా భయపడాల్సింది యేసు ప్రభుల వారు చావుకు భయపడలేదు చావుకు ఆయన భక్తులందరూ భయపడలేదు ఆయన భక్తులను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొట్టి చంపేశారు వాళ్ళు ఎవరు భయపడలేదు తలలు అప్పగించేశారు చనిపోవడానికి కానీ వారందరూ భయపడింది ఒకటే నరకము అగ్నిగుండానికి భయపడ్డారు అగ్నిగుండంలో వేసేటువంటి శక్తి కలిగినటువంటి వానికి భయపడ్డారు ఆయన పేరు నజరేయుడు ఈ ఈరోజు మీరు కూడా చావుకు కాదు భయపడాల్సింది ఈనాటి చాలామంది చాలా రకాల డైలాగ్స్ రాస్తారు అనేకమైన చిత్రాలలో చావును చూసి నేను భయపడను అంటూ రకరకాల డైలాగ్స్ రాస్తారు కానీ చావుకు భయపడకండి భయపడకండి కానీ అగ్నిగుండానికి భయపడండి అగ్నిగుండం నుంచి కాపాడేటువంటి వారు ఎవరు లేరు అగ్నిలో వేయకుండా కాపాడేటువంటి వాడు నజరేడని యేసుక్రీస్తు ప్రభువు మాత్రమే ఆయన రక్తము చేత మనుషుల యొక్క జన్మకర్మ పాపములను తొలగించి అగ్నిగుండం వెళ్లకుండా కాపాడేటువంటి శక్తి ఆ ఒక్క యేసుక్రీస్తు ప్రభువుకు తప్ప ఇంక ఎవరికి లేదు విశ్వంలో గనక ఆయనకే భయపడండి అగ్ని గుండానికి భయపడండి అగ్నిగుండంలో పడకుండా జాగ్రత్త పడడానికి అగ్నిగుండంలో వేసేటువంటి ఆయన ఎందు విశ్వాసం ఉంచి ఆయన రక్తంలో జన్మకర్మ పాపాలు కడిగి వేసుకొని పరిశుద్ధులై ఆయన చిత్తాన్ని జరిగిస్తూ ఆయన కొరకు జీవించడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి అప్పుడు మీ జీవితం ధన్యమైపోతుంది గనుక మీరు నిర్ణయించుకోండి చావుకు భయపడతారా అగ్నిగుండానికి భయపడతారా అగ్నిగుండానికి భయపడి అగ్నిగుండంలో వేసేటువంటి ఆయనకు భయపడి అందులోనికి వెళ్లకుండా జాగ్రత్త పడండి కనుక ఈ సత్యం నీకు అర్థమైతే నీ జీవితంలో ఇప్పుడే నీలో గొప్ప మార్పు అనేది మొదలవుతుంది వెంటనే నువ్వు మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయి దేవుడు నీలోనికి రాబోతున్నాడు నేను నీ కొరకు ప్రార్థిస్తున్నాను కృపగల తండ్రి దయగలిగిన దేవుందు భూమి మీద ఉన్న మనుషులందరూ పురుగులు జంతువులు కూడా చావంటే భయపడతా ఉన్నాయి కానీ భయపడాల్సింది చావుకు కాదు అగ్నిగుండానికి భయపడాలి అగ్నిగుండంలోనికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి అగ్నిగుండంలో పోయేటువంటి వాడవు నీవే గనుక నీకు భయపడి ప్రతి ఒక్కరు వారి జీవితాలను మార్చుకుని నీ అందు విశ్వాసం నుంచి రక్షణ పొందేటువంటి కృపద ఇచ్చండి ఈనాడు ఎంతోమంది ప్రభువా చావుకు భయపడడం లేదు చావు నన్ను ఏం చేయలేదు అంటున్నారు ఆఖరికి చచ్చిపోతున్నారు ఎంతోమంది చావుకు భయపడుతున్నారు కానీ వారు భయపడాల్సిన అగ్నిగుండానికి అయ్యో చావు తర్వాత అగ్నిగుండం అనేది ఉన్నది అగ్నిగుండం నుంచి తప్పించబడాలనేటువంటి ఆశ కోరిక ఈ వీడియో చూస్తున్నటువంటి అనేకులకు కలువును గాక ఒకవేళ ఇప్పటికే రక్షణ పొందినటువంటి వారైతే వారు అనేకులకు ఈ సంగతిని అటు కృప మీరు దయచేయండి దీని ద్వారా ఒక్కరైనా మీరు రక్షణకు నడిపించి సాయం చేసి దీని చాశించుకోమని వాడుకోమని యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటాం పర్వతండ్రి ఆమెను అందరికీ నమస్కారం ఫ్రైసలా